షలోం. 84వ కీర్తన 11వ వచనము. సామ్ 84:11. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. నో గుడ్ థింగ్ డస్ హీ విత్హోల్డ్ ఫ్రమ్ దోస్ హూజ్ వే ఆఫ్ లైఫ్ ఈజ్ బ్లేమ్లెస్. దేవుడు మన హృదయ వాంఛలను నెరవేర్చటానికి ఇష్టపడుచున్నారని నమ్ముచున్నారా? ఇది నమ్మటానికి ఎంతో ఛాలెంజింగ్గా ఉంటుంది కదూ. సర్వసృష్టికర్త అయిన దేవుడు మన హృదయంలోని ఆశలను గురించి కూడా దృష్టిస్తారా? అవును, మన మార్గములను దేవునికి అప్పగిస్తే, ఆయనను విశ్వసిస్తే దేవుడు మన కార్యాలను నెరవేరుస్తారు. మన మంచి కాపరి పరమతండ్రి తన బిడ్డలమైన మన కొరకు మేలులను ఆశీర్వాదాలను దాచి ఉంచారు. అయితే దేవుణ్ణి మనం పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ విశ్వసించి ఆయనను వెంబడించగలిగితే దేవుని చిత్తము తెలుసుకోగలిగిన అవగాహన మనకు లభిస్తుంది. హృదయమార దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటే మన ఊహకు మించిన మేలులు మనం అనుభవిస్తాం. ప్రేమామయుడువైన మా పరమతండ్రి, మా మార్గములను మీకు అప్పగిస్తున్నాం. మా జీవితాల ద్వారా మీ నామమును మహిమపరచుకొనమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని నామ్మా తండ్రి. ఆమేన్.